కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన దయ కొరకు స్తోత్రాలు వందనాలు. మహాప్రభువ, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కనికరం చేత మమ్మల్ని మీరు బ్రతికించారు. మీ కృప చేతనే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు తండ్రి. దినదినము నీ వాక్యం వింటున్న బిడ్డల విషయంలో మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభా. మీ కృపని సమృద్ధిగా సమృద్ధిగా వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాల మీద కుమ్మరించండి ప్రభా. సమృద్ధిగా కుమ్మరించండి ప్రభా. నీ వాక్యం బోధిస్తున్నటువంటి నీ దాసుడను, నాయన బలహీనుడను, అల్పుడను నా మీద కూడా నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి స్వామి. ఏ స్థలంలో నేను నిలబడినా తండ్రి, నీ పక్షమున పని చేయటానికి నన్ను బలపరచు స్వామి. నీ కృపతో నింపండి ప్రభువ. నా నోటు నుండి వెలువడు ప్రతి మాట మీ మాటగా ఉండని స్వామి. అనేకులు దీవించబడటానికి, అనేకులు వారి కట్ల నుండి విడిపించబడుటకు, అనేకులు ఆశీర్వదించబడుటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఓదార్చండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి, పరిశుద్ధపరచండి, ఆరోగ్యవంతుల్నిగా చేయండి స్వామి. మీరే మహిమ పొందుకొనమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 24వ తారీఖు 2023 గురువారం. మొదటి రాజుల గ్రంథము 31వ వచనం నుండి సొలొమోను రాజుగారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ స్థలంలో ఆయన అంటున్నాడు, నీ నివాస స్థానమైన ఆకాశమందు మీరు మా ప్రార్థన చేయనప్పుడంతా మీరు వినాలి ప్రభువా. మా విన్నపాల్ని మీరు అంగీకరించాలి ప్రభువా. వినున్నప్పుడంతా మమ్మల్ని క్షమించాలి అని ఆయన ఎక్కువ క్షమాపణ గురించి దేవుని పాదాల చెంత బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఆలోచించాలి. మనం ప్రార్థించేటప్పుడంతా కూడా ఆకాశంలో ఉన్న ఆకాశ మహాకాశములు పట్టజాలని, ఆ సర్వోన్నతమైన స్థలములలో ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి ఎప్పుడూ కూడా నేను క్షమించమని అడగాలి, నేను క్షమించమని అడగాలి. నా పాపము, నా పితరుల పాపము, నా తల్లిదండ్రుల పాపాలు, నా భార్య పిల్లల పాపాలు క్షమించండి ప్రభువ. ఆకాశంలో ఉన్న మీ వైపు చూసి మా పాపములు క్షమించమని విన్నపించుకున్నప్పుడంతా కూడా దయచేసి క్షమించండి స్వామి, క్షమించండి అని ప్రభుల వారిని నేను ప్రార్థించాలి. క్షమాపణ అనేటటువంటిది చాలా గొప్ప కార్యం. ప్రభు నన్ను క్షమిస్తే ప్రభుల వారు నన్ను నీతిమంతునిగా చేస్తాడు. ప్రభు నన్ను క్షమిస్తే ప్రభు నన్ను ఘనపరుస్తాడు. ప్రభు నన్ను తన ఇంట్లో చేర్చుకుంటాడు. కాబట్టి ప్రభు పిల్లలైనటువంటి మనము ఎప్పుడో కూడా క్షమాపణ బుద్ధిని కలిగి ఉండాలి. సాత్వికము, దీన మనస్సు ఇలాంటి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి ప్రభు కొరకు మనము జీవించేవారుగా ఉండాలి. వై ఎవడైనాను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టుకొని పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరం మందున్న నీ బలిపీఠం ఎదుట ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి
హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము అని అంటున్నాడు. ప్రియులారా, నీతిమంతుని బైబిల్లో మహారాజు సొలొమోను అంటాడు, నీతిమంతుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము అని అంటున్నాడు. అన్యాయము చేసిన వానికి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించండి అని చెప్పాడు. కాబట్టి ప్రభు పిల్లలు ఎప్పుడు కూడా మనము ఇతరులకు అన్యాయము చేసేవారుగా, హాని చేసేవారుగా, నష్టపరిచేవారుగా, కష్టపెట్టేవారుగా ఉండకూడదు. మనల్ని బట్టి ఎవరు దుఃఖపడకూడదు, మనల్ని బట్టి ఎవరు విచారపడకూడదు, మనమెవరికి అన్యాయము చేయకూడదు, మనమెవరికి హాని చేయకూడదు. ఎందుకంటే ఆకాశమందున్నటువంటి దేవుని ఎదుట మనముంటున్నాం, ఆ కృపగల దేవుని బలిపీఠము ఎదుట మనము జీవిస్తూ ఉన్నాం. మన హృదయాలు ఎప్పుడు కూడా క్షమాగుణంతో నిండి ఉండాలి. శరీరంతో జీవిస్తున్నటువంటి మనం ఎప్పుడు కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. ఎప్పుడూ అతిశయము అనేటటువంటి వాటి ఛాయలకు మనం వెళ్ళకూడదు, వాటి నీడ కూడా మనకు తగలకూడదు. మనము ఆ రీతిగా జీవించాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీతికి తగిన రీతిగా వానికి నిర్ధారణ చేసి ఫలం ఇవ్వండి అని చెప్పాడు. మరియు ఇశ్రాయేలీయులగుని జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామము ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయినప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అని అంటున్నాడు. నీ జనులు ఇశ్రాయేలీయులు, నీ జనులు ఇశ్రాయేలీయులు, నీ జనులు అంటున్నాడు. మనము కూడా ఆయన పిల్లలమే. ఎప్పుడైనా ఆయన ఎదుట మనం పాపం చేస్తే, ఎప్పుడైనా ఆయన ఎదుట మనము తప్పితం చేస్తే, మనల్ని ప్రభుల వారు ఇజ్రాయేలు ప్రజలను శత్రువుల చేతికి అప్పగించినట్లుగా, ఒకవేళ మనల్ని ఆ ప్రభుల వారు శత్రువుల చేతికి అప్పగించినట్లయితే వారు దేవుని ఎదుట తిరిగి ప్రార్థన చేసి విన్నపము చేసినప్పుడంతా కూడా మీరు ఆకాశమందు విని ఇజ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపాన్ని క్షమించి క్షమించి వారి దేశంలోనికి, వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు కూడా దేవుడు మనకు ఒక దేశాన్ని ఇస్తున్నాడు. ఆ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మనము ఈ లోకంలో యాత్రికులం, బాటసారులం అని చెప్పాడు. మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం పరలోకమందు ఉంది అని చెప్పాడు. ఆ రీతిగా మన పౌరసత్వం పరలోకమందు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే ఆ ప్రయత్నము మనము చేయాలి. నేను పాపము చేస్తే దేవుడు నన్ను అణచటానికి శత్రువుకి అప్పగిస్తాడు. ఎన్నో పర్యాయాలు నా జీవితంలో కూడా నేను సేవ చేస్తూ తప్పితాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కోపపడము, అబద్ధాలు చెప్పడము, అసూయపడ్డము, ఎన్నో పనికిరాని కార్యాలు చేయడం వలన
దేవుడు శత్రువు చేతికి అప్పగించాడు. ఎందుకంటే నన్ను నాశనం చేయటానికి కాదు, నేను తిరిగి ఆయన మందిరంలో ప్రవేశించి మనము పాపము చేయనప్పుడంతా కూడా క్షమించమని అడగాలి. నేను నాలో పాపము లేదు అని చెప్పినట్లయితే మొదటి యోహాను పత్రికలో చెప్పబడింది, నాలో పాపము లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధికుడు అవుతాడు అని. నా దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాడు, నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు సత్యవంతుడు. పాపినైనా నేను మొరపెట్టినప్పుడు ఆకాశమందు విని ఆయన నన్ను క్షమించే దేవుడు. నన్ను క్షమించి నా పితరులకు ఇస్తానని చెప్పిన వాగ్దాన దేశమైన పరలోకాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడు, నా తప్పితములు నేను నుండి విడుదల పొందటానికి నా మీదికి శత్రువును పంపిన ప్రభుల వారి వైపు తిరిగి ఆయన బలిపీఠము దగ్గర చేరి క్షమించమని నేను ప్రార్థిస్తే ఆయన నన్ను క్షమించు దేవుడు. నిన్ను కూడా క్షమించే దేవుడు తల్లి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రతిరోజు మనం ఎన్నో రీతులుగా తప్పితాలలో పడిపోతూ ఉంటాం. దేవుని సన్నిధానంలో ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఎన్నో కార్యాలను బట్టి మనము దేవుని ఎదుట తప్పితాలు చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు జ్ఞాపకం వచ్చినప్పుడంతా కూడా ఆకాశమందున్న గొప్ప దేవుని వైపు చూసి క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని బ్రతిమలాడితే శత్రువు నుండి మనల్ని విడిపించడమే కాదు, మన కొరకు వాగ్దానం చేసిన పరలోకంలోకి కూడా ప్రభుల వారు మనల్ని తీసుకొని వెళ్తాడు. అంత గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనము క్షమాపణ కలిగి జీవితముగాక. 34వ వచనము పూర్తయ్యాది.